ప్రియమైన దేవుని పిల్లలారా, పుట్టుకొస్తున్న కోట్లాది మంది దేవుని ఆత్మలు కలిగిన దేవుళ్ళే. దేవుళ్ళైన ఈ మానవులు భూమి మీద దేవుళ్ళుగా తమ జీవితాన్ని గడపవలసి ఉండగా ఫ్యాక్షనిస్టులుగాను నక్సలైట్స్గాను ఉగ్రవాదులుగాను మారిపోయి సమాజంలో సొంత జాతిని నాశనం చేసేవారుగా మారిపోవటానికి గల కారణం ఎవరు? ఉగ్రవాదాన్ని నిలిపివేస్తామని, రాజ్యాలు నక్సలిజాన్ని మట్టు పెడతామని ప్రభుత్వాలు, ఫ్యాక్షనిజాన్ని అరికట్టగలమని పోలీసు వర్గాలు చెప్పడమే వింటున్నాం, కానీ ఎవరు కూడా ఆపలేకపోతున్నారు. అనగా ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధి పుట్టడం విన్నాం, 25 ఏళ్ళు గడిచింది, కానీ దాన్ని ఆపగలిగే మందులు రావడానికి ముందే లక్షలకు లక్షలుగా నేలరాలిపోతున్నారు. మందు వస్తుందో రాదో మనకు అవసరం లేదు, కానీ అసలు ఈ రోగమే ఎందుకు వచ్చింది, ఎలా ప్రాప్తించింది అనేది నేర్చుకోవాలి. ఒక ఫ్యాక్షనిజానికి, నక్సలిజానికి, టెర్రరిజానికి, సెక్సిజానికి వీటికి ప్రారంభం ఎక్కడ ఆరంభమైంది అనేది మనం ఆలోచిస్తే, ప్రపంచ పుటలలో కానీ ప్రపంచ చరిత్రలో వ్రాసిన ఎందరో మరి పండితులు మహానుభావులు ఉన్నా దీని ఆరంభాన్ని మాత్రం ఏ ఒక్కరు మనకు సరైనటువంటి వివరణ దాని గురించి ఇవ్వకపోవటం విచారకరం. లోకాలను కలిగించిన దేవుడే లోకాల్లో కలుగుతున్న అనర్థాలకు కారణమెవరో మాట్లాడిన ఒకే ఒక గ్రంథం బైబులు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మత గ్రంథం అనుకుంటున్న సోదర సోదరీమణులైన అనేక మందిని వారిని ప్రార్థిస్తూ మనవి చేసుకున్న నా మనవి ఏంటంటే, ఇది మత గ్రంథం కాదు, మత పుస్తకం కాదు, విదేశీ దిగుమతి మతం కూడా కాదు, మహాజ్ఞాన గ్రంథం. ఇక గ్రంథాన్ని మనం చదువుకుంటూ తొలి మానవుని ఆవిర్భావం మనందరికీ తెలుసు. దేవుడు ఆదామును చేసిన తరువాత గాఢనిద్రను కలిగించి ఆదాముకి ప్రక్కటెముక నుండి అవ్వను చేసి ఆదాము దగ్గరకు తీసుకువచ్చినప్పుడు తెలివొచ్చిన ఆదాము తన ముందు నిలుచున్న స్త్రీమూర్తిని చూసి ఏమన్నాడో తెలుసా? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నా నుండి నరుని నుండి తీయబడినది నారి అని చెప్పగలిగాడు అంటే అతను మేధాశక్త, అతడు దైవాంశ సంభూతుడా, అతనికున్న శక్తి ఏంటి అని మీరు ఆలోచిస్తే దేవుని కుమారుడు ఒకటయ్యే అతనికున్న శక్తి. ప్రపంచాన్ని బాగు చేసే ఒకే ఒక వ్యక్తి అతడు దేవుని కుమారుడై ఉండాలి, ఉంటాడు. బైబిల్ కలిగిన మీరంతా గొప్పవాళ్ళే, కానీ మనకు ముందున్న వాళ్ళు సరైన బైబిల్లోని సరైన విధానాన్ని ఎన్నుకోక, మనకు సరైన పాఠాలు బైబిల్ నుండి నేర్పించకపోవటం వలన విదేశాలలో బైబిల్ ఈరోజు పాఠ్యపుస్తకాల్లో నుండి తొలగించబడి మానవ కల్పిత పాఠాలకు పాఠశాలలు కానీ అక్కడున్న విశ్వవిద్యాలయాలు కానీ నిలయాలుగా మారిపోయాయి. ఈరోజు నా తపన, నా ఆవేదన,
మహాజ్ఞానాన్ని పిల్లల పాఠ్యపుస్తకాల్లో నుండి తీసివేశారన్నదే నా ఆవేదన. ఈ నా విప్లవంలో మొదటి భాగం ప్రపంచం ఎప్పటికైనా దేవుని మాటలను గుర్తించి ప్రతి దేశ పాఠశాలలలో పిల్లలకు ప్రారంభమున నేర్పించవలసిన ప్రాముఖ్యమైన పాఠాలు దేవుడు మానవాళిని ఉద్దేశించి మాట్లాడిన మాటలైన బైబులు అని నా కోరిక. ప్రియమైన దేవుని పిల్లలారా, తొలి మానవుని ఆవిర్భావానికి వెళ్ళే ముందు ఆవిర్భావం తరువాత మనిషి చేసిన తప్పు. మొదటి పుట్టినవాడు దేవుని వలన పుట్టినవాడు నరు నుండి తీయబడిన ఒక ఆడదాని మాటకు లొంగిపోయాడు. ఎందుకు ఈ పండు తిన్నావు అని దేవుడు అడిగితే ఆయన ఇచ్చిన సమాధానాన్ని బైబిల్ విప్పి చూడండి. ఆదికాండం 3:17 ఆయన భార్యను చెప్పినప్పుడు, నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఈ పండు తినమన్నదని చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడో 17 చూడండి. తండ్రి ఆదామునుతో అంటున్నాడు, నీవు నీ భార్య మాట విన్నావు. గమనించాలి మరి ఇక్కడ, ప్రపంచం చెడిపోవటానికి మొదట జరిగిన తప్పేంటో తెలుసా? పురుషుడు తన భార్య మాట విని తండ్రి మాటను కన్న తండ్రి మాటను కాలరాచాడు. ఇది నేను ఎందుకు చెబుతున్నానో ముందుకెళ్ళేసరికి మీకే అర్థమవుతుంది. ఏ స్త్రీ తన గృహ పరిపాలనలో పిల్లలను దేవునిలో దేవుని కొరకు పెంచక భర్త కంటే ఆధిపత్యాన్ని పొందాలనుకొని భర్తను శాసించి తప్పు చేయటానికి ప్రోత్సహించిందో ప్రపంచం దెబ్బతింది, తింటుంది. అదే మీరు ఇప్పుడు బైబిల్లో చూశారు. ఆదాముతో దేవుడు అన్నమాట, నీవు నీ భార్య మాట విని తినవద్దని, నేను చెప్పిన మాట తినవద్దని నేను చెప్పిన మాట నువ్వు కాల రాయటానికి కారణం నీ భార్య మాట విన్నావు ఆదాము. నా వలన కలిగిన నీవు నీ వలన కలిగిన ఒక ఆడదాని మాట నమ్మి మోసపోయావు. ప్రపంచం మొదటి తప్పు చేసిందండి. ఆయన గర్భం నుండి వచ్చిన వాళ్ళమే మనమంతా అండి. ఈరోజు ప్రపంచంలో ఇంతవరకు పుట్టి మరణించి బ్రతుకుతున్న వారు కోటాను కోట్ల మంది. వాళ్ళంతా ఆత్మహుతులుగా ఎందుకు మారిపోతున్నారు అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ మాట విని మోసపోయాడని అర్థం. అందుకే కొడుకును కన్న తర్వాత అవ్వంటుంది 4:1 కొడుకును కన్న తర్వాత, తొలి కొడుకును కన్న తర్వాత ఈ జంటకు మొదటి గర్భఫలం, మొదటి కుమారుడు ఆయన పుట్టినప్పుడు అవ్వంటుంది, తన భార్య నవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతే కైను కని యుహోవాదయ వలన నేను ఒక మనుషును సంపాదించుకున్నానెనెను, తరువాత ఆమె తన తమ్ముడు హేబెలును కనెను. దయవలన సంపాదించిన దానవు గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం అనుకోవాలి అనుకుంటే ఆ దేవుడిచ్చిన ఆ గర్భఫలాన్ని బహుమతిని అద్దాలలో అద్దపు బొమ్మగా భద్రపరచవలసిన తల్లిదండ్రులు గాలికి పిల్లలను విడిచిపెడితే ఏం జరుగుతుందో చెప్పాడు. ఎవరైనా మనకు బహుమానం ఇచ్చారనుకోండి, దాన్ని మనం అద్దాలలో అటకల మీద ఎక్కిస్తాం, అది నా బహుమతిని వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తాం. ఈరోజు చాలామంది పిల్లలకు నామకరణం చేశాం, పిల్లలు పుట్టారు, వాళ్ళని ఎక్కడ భద్రపరచాలి? గాజు బొమ్మల అందరికీ కనిపించే అద్దాల మధ్య భద్రంగా భద్రపరచవలసిన తల్లిదండ్రులే బహుమానాన్ని బయట పారవేస్తే, లోకానికి విడిచిపెడితే ఆ బహుమానమే మరణాయుధంగా మారిపోతుంది. ఆ బహుమానమే మరణాయుధంగా మారిపోతుంది.
మారింది. కయీను జీవితం మరణాయుధంగా మారింది. తనకు తోడ పుట్టిన హేబెలును ఒంటరిగా ఉన్నప్పుడు రాక్షసంగా క్రూరంగా చంపేశాడు. రాక్షసంగా క్రూరంగా చంపేశాడు హంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి అపవాది నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడు, జనానకు తండ్రి, జనానకు తండ్రిగా వాడే ఏలిక చేస్తున్నాడు ఈరోజు ప్రపంచాన్ని. అబద్ధికుడు, నరహంతకుడు. అందుకే ఆదాముకు పుట్టిన తొలుచూలి కుమారుడే నరహంతకుడుగా మారిపోయాడు ప్రపంచ చరిత్రలో. ఎంత పని చేసిందండి తల్లి, పెంచలేదా కొడుకును సరిగ్గా? తండ్రి పెంచలేదా సరిగ్గా కొడుకుని? అవునండి, తల్లిదండ్రులను పిల్లలను ఎలా పెంచారో ఆదాము అవ్వల జీవితాన్ని చూడండి. ఒక హంతకుడుగా తమ కొడుకును వాళ్ళు పెంచగలిగారు అంటే పిల్లల ఎడల తల్లిదండ్రులకు బాధ్యత లేదు గనుక దేవుని కష్టాన్ని ఎరిగిన మనిషి దేవుని కొరకు బ్రతకవలసి ఉండగా దేవుని ఇష్టానికి భిన్నంగా మానవ బాంబుగా మారిపోతున్నాడండి, ఆత్మహుతుడు అవుతున్నాడండి, ఆత్మహత్య చేసుకుంటున్నాడండి. ఎంత దారుణం అంటారు. ఇంకా ముందుకెళ్ళిపోదామండి, మనం ఇంకా ముందుకెళదాం. ముందుకెళ్ళేసరికి మనకి అబ్రహాం గారు కనిపిస్తారు. దేవుడు చెప్పాడండి 15వ అధ్యాయంలో అబ్రహాముతో. దేవుడు ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనములో వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పి, పని వాళ్లలో ఒకని నేను వారసునిగా చేసుకుంటాను, నాకు పిల్లలు లేరు కదా తండ్రి అని, నాకు పిల్లలు లేరు, పని వాళ్లలో ఒకరు నేను ఆస్తికి కర్తగా వారసునిగా నాకు చేసుకుంటాను అన్నప్పుడు తొందర పడుద్దని అబ్రహాముతో చెబుతున్నాడు దేవుడు. ఆ తొందర పడొద్దని చెప్పిన మాటలో 15:4 ఆది కాండములో వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోగుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడు వచ్చాడండి, వాక్యం వచ్చింది ఆయన దగ్గరికి. నువ్వేంటి అబ్రహాము పనివాళ్లలో ఒకరిని నువ్వు వారసుడిగా చేసుకుంటానంట, నీ గర్భవాసము నుండి నీకు కుమారుని పుట్టిస్తాను. అలాగన్న తర్వాత 16వ అధ్యాయం వచ్చేసరికి ప్రారంభం నుండి ఒక్కసారి మీ కళ్ళు విప్పి బైబిల్ చూడండి, ఎంత దారుణమైన పరిస్థితులు భార్యాభర్తల మధ్య నెలకొన్నావో, ఒక స్త్రీ ఎలాంటి సలహా, ఒక భార్య భర్తకు ఎలాంటి సలహా ఇచ్చి తప్పు చేయిస్తుందో మీరు కళ్ళారా చూడాలి. 16వ అధ్యాయం 1వ వచనం, అబ్రాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అని ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా షారాయి అంటుంది అబ్రహాముతో, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఏంటండి ముసలదానికి పోయే కాలం? దేవాది దేవుడే, నువ్వు బిడ్డల కంటావు అన్న దేవుని మాటను నమ్మని స్త్రీ, మరలా అదే తప్పు జరుగుతుంది ఇక్కడ, మరలా అదే తప్పు కొనసాగుతుంది ఇక్కడ. పైగా నింద ఎవరి మీద వేసింది? నేను పిల్లలు కనకుండా దేవుడు చేశాడు అంటుంది. ఎవరి కుమారుడైనా ఏ లారీ కిందో, ఏ ట్రైన్లోనో, ఏ రైలు బండి కిందో పడిపోయి చచ్చిపోతే కన్నవారు వచ్చి అక్కడ ఏడుస్తూ చెప్పే మాటలేంటో తెలుసా? దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటది. ఇంతమంది పిల్లలు రోడ్డు మీద తిరుగుతుండగా నా కొడుకునే చంపేయాలా దేవుడా? ఎంత అన్యాయం చేశావు నాకు అంటదండి. ఏమంటే ఇది నిజమంటారా? అదే మాట షారాయి అంటుంది చూడండి.
నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అని అబ్రహాముతో అబ్రహాముకి ఎలాంటి బోత చేస్తుందో చూడండి. ఏమని, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఎరగని వానికి ఎత్తులు మప్పడం అంటే ఇవేనండి. పురుషుల చేత తప్పు చేయించే స్త్రీలు ఆ రోజు ఏదేని వనంలో అవ్వతించిన పండు, భర్తకిచ్చిన వైనం. ఈరోజు షారాయి దేవుని మాట విని కూడా దేవుణ్ణి పక్కకు పెట్టి అన్యాయస్తుడుగా ఆయన్ని చిత్రీకరించి కట్టుకున్న భర్తకిస్తున్న తప్పుడు సలహా, దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాం ఏం చేశాడు? ఈయనకైనా బుద్ధి ఉందా విశ్వాసులకు తండ్రి? ఏం చేశాడంటే కింద చూడండి, అబ్రహాము షారాయి మాట వినెను. ఇలాంటి ఛాన్స్ మళ్ళా రాదు. నా భార్య మనసు మారిపోతే నిగనిగలాడుతున్నాయి ఈ హాగరు అగరబత్తి లాంటిది. దీన్ని ఎందుకు విడిచిపెట్టాలి? అసలు ఇంట్లో ఇల్లాలి, నాకు అనుమతిస్తే నన్ను అడ్డుకునేది ఎవరని పక్కన వేసుకున్నాడు. అవునా? తర్వాత ఏం జరిగింది? మూడవచనంలో రెండో భాగం, షారాయి తన దాసైన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహాముకు భారీగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. ఎవరండి ఈమెకి ఇచ్చారు అధికారం? ఎవరిచ్చారు ఈమెకి అధికారం? జాగ్రత్తగా వినాలి మీరు. ప్రపంచం అతాకుతలమై మూడవ మహాసంగ్రామానికి, ప్రపంచ యుద్ధానికి పరుగులు తీస్తుంది. ప్రతి మగవాణ్ణి వెనుకట ఒక ఆడదుంటుందట. అతని గొప్పతనానికి ఇదంతా అబద్ధం అండి. లోకం చెప్పింది పిడి సుందరరావు అక్షరాల తప్పని చెబుతాడు. లోక మర్యాదను నమ్మకండి, లోకులు మాటలు వినకండి. వాళ్ళంతా కాకులు, వాళ్ళు కాకులు. ప్రతి మగవాడు ఎత్తుకట వెనకాల ఎవరుంటారు? భార్యట. ఉట్టిదండి ఇదంతా, ఉట్టిదే. ఈరోజు నన్ను చూసి చాలామంది అంటారు నా వెనకాత నా భార్య అంటారండి, అది ఉత్తిడేనండి ఇదంతా. మరి అలా అనుకుంటే యేసు ప్రభు వెనక ఎవరున్నారు? పౌలు గారి వెనకాల ఎవరున్నారు? కనుక లోకం మాటలు నమ్మకండి. నా భార్య పాటలు పాడగలదు, చక్కగా పాడుతుంది, సంతోషం. ఈయన ఉన్నదికి ఆమె కాదు కారణం, నా తండ్రి ఆయన. మీరందరూ అదే మాట వినాలి. మీ ఉన్నతికి మీ భార్య కాదు, మీ అధోగతికి మీ భార్య. అది చెప్పకుండా తిరగేశారు. ఎందుకు? ఏ ఆడదాని వలన ప్రపంచం నాశనమైందో ఆ ఆడదాన్ని వెన్నుముకగా నిలబెట్టి నీ పురోగాభివృద్ధి ఈమెలో ఉందని చూపించిన నరహంతకుడు వాడు. ఈ ప్రపంచానికి తెలియదండి అది పాపం. అమాయకులు కదండి వీళ్ళంతా. అవును నిజమే అనుకున్నారు, కాదని అది నిజం కాదండి, పచ్చి అబద్ధం. తర్వాత ఏం జరిగిందో చూస్తారా? ఐదో వచనంకి వచ్చేసరికి ట్రెండ్ మారిపోయిందండి. ఎందుకంటే హాగరకు గర్భవతి అయిపోయింది. ఎందుకంటే ఎంత స్పీడ్ అయిపోయాడు అబ్రహాం చూడండి. ఛాన్స్ దొరికేసరికి అబ్రహాం స్పీడ్ అయిపోయాడు. స్పీడ్ అయిపోయగానే నాలుగో వచనం, అతడు హాగరతో పోయినప్పుడు ఇంక ఇచ్చిందో లేదో వెళ్ళిపోయాడు అంతే. ముసలివాడికి ఎంత తొందర అండి. ఏంటి మన తండ్రి అయిన అబ్రహామును గుర్చేనా మీరు మాట్లాడుతున్నది? అవును అవును, వ్రాయబడినది. వాక్యము వచ్చి చెప్పిన, వాక్యము విననప్పుడు అతడు ఎంత పెద్దవాడైనా వాక్యమును చెప్పవలే. నాలుగు, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైనది తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దృష్టికి నీచమైనదాయను.
ఏ షారాయి అయితే భర్త పక్కన హాగరను పొరుండబెట్టిందో, తనకు దాసిగా ఉన్న ఏ అమ్మాయినైతే తన భర్త పక్కలోనికి పంపిందో, గర్భవతి కాగానే యజమాని రారిని చూసి హిమ్మను ముఖం తిప్పుకుంది. బిడ్డల కన్న తల్లి నేను, గొడ్రాలి ముసలదాని నువ్వని. చూసారా చివరికి శారా గతి ఎలా మారిపోయిందో. చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. శారా అప్పుడు శారా ఐదవ వచనంలో అప్పుడు శారా నా ఉసురు నీకు తగులును. ఇక వచ్చేస్తున్నాయి బూతులు, గొడవ. తప్పు చేసినప్పుడు తెలియలేదా శారాయి నీకు? దేవుడు చెప్పిన మాటను ఎందుకు నమ్మలేదు శారాయి నువ్వు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఎందుకు పక్కను పెట్టాడు, భార్య మాట విని దాసితో పోయాడు? దీని వలన జరిగిన అనర్థం ఏంటో మీకు ఇప్పుడు చెబుతాను. ఆ రోజు క్షణకాలం తొందరపడిన అబ్రహాము ఈనాడు ప్రపంచంలో మారణ అగ్ని గుండాన్ని సృష్టించాడు. ఆరో వచనం చూద్దామండి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసిని చేతిలో ఉన్నది, నువ్వు ఇలాంటి ఉసురు తిట్లు మాటలు అనకు, ఆమె కూడా నాకు భార్య అయింది, నాకు బిడ్డను కన్నది, మనసు వచ్చినట్లు నీ మనసు వచ్చినట్లు చేయి అన్నాడు. అర్థమైందా? దేవుడు చెప్పినట్టు నేను చెయ్యలేదు, నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను, కనుక నీ మనసు వచ్చినట్లుగా నువ్వు చెయ్యి. అబ్రహాము దేవుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఏటి నా పరిస్థితి అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నీ భార్య ఏమి చెబితే అది నువ్వు చేయాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసండి? అరణ్యంలోకి వెళ్ళిపోయింది. బిడ్డను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయింది, ఇష్మాయిల్ని తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అబ్రహాము ఈజిప్టియన్ దాసి అయిన హాగరుకు పుట్టిన మొదటి కుమారుడే ఇష్మాయేలు. ఆ ఎడారిలో నీళ్లు లేక బిడ్డడు పరితపిస్తుంటే, ఒరే నీ పెద్ద తల్లి, నీ నాన్న నీ కన్న తండ్రి ఉన్నాడే, ఆ పెద్దమ్మ శారాయి నీ పెద్ద తల్లి, మనకి గతి పట్టించిందిరా అని ఇష్మాయేలుకు నూరు పోసింది. ఏనన్నా 12 అతడు ఎలా మారిపోయాడట? అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికి నీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని షారాయితో చెప్పాడు. దేవుడు మారిపోయాడు, పగపట్టినవాడుగా మారిపోయాడు ఇష్మాయిలు. హాగరు పగబెట్టిన తల్లిగా అబ్రహాముకు శారాయి కలిగిన సంతానము మీద ఉసుగొలిపింది ఇష్మాయిల్ని. బాగా వినండి, తనకు కలిగిన అవమానాన్ని సహించలేని ఒక మాతృమూర్తి అయిన హాగరు, ఆమె ఎవరైనా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు భార్య. శారాయి వాగ్దాన పుత్రును కన్న, ఇస్సాకును కన్నది, దేవుని మాట ప్రకారంగా కన్న, ఇశ్రాయేలీయులకు జన్మనిచ్చిన కన్న తల్లి శారాయి. అబ్రహామే తండ్రి. ఇటు ఇశ్రాయేలీయులకు అటు ఇష్మాయేలీయులకు కన్న తండ్రి అబ్రహామే అయితే, ఆ ఆస్తి హక్కు మాకు ఉంది అని ఇష్మాయేలీలు పోరాటం చేశారు, ప్రారంభించారు, నేటికి చేస్తున్నారు. 2009 మొదటి వారంలో జాగ్రత్తగా వినాలి, ప్రపంచానికి తెలియని నిజం, ప్రపంచం అంతుపట్టని నిజం, ఈరోజు ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాద రూపం ఎక్కడ నుండి పుట్టిందో తెలుసా? ఇజ్రాయెల్లో పుట్టింది, పలస్తీనలో పుట్టింది, గాజా స్ట్రిప్లో పుట్టింది, డెమాస్కస్లో పుట్టింది, జోర్దాన్లో పుట్టింది, లెబనాన్లో పుట్టింది. పాలు తేనెలు ప్రవహించే దేశం మాదంటే మాది, మాదంటే మాదే అని. ఒకే తండ్రి గర్భాన్న పుట్టిన బిడ్డలిద్దరు తల్లులు వేరైనా ఇస్సాకు ఇష్మాయిలు.
ఒకే తండ్రి పిల్లలై ఆస్తిలో మాకు అంతే హక్కు ఉంది కానీ నేనే పెద్దవాడిన నిష్మాయలు చెప్పుకున్నాడు. అది ప్రపంచంలో నిజమే. అది ముందు పుట్టినవాడు ఇష్మాయేలు. మరి దేవుని మాటను వినకపోవటం వలన అబ్రహాము షారాయిలు తొందరపడి షారాయి ఇచ్చిన తప్పుడు మాటలు విన్న అబ్రహాము హాగరతో పోయినందునే ఈరోజు ప్రపంచానికి ఉగ్రవాదం వచ్చింది. ఆత్మాహుతులు పుట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఒక షారాయి ఇచ్చిన తప్పుడు సలహా. తెలుసా మీకు, భయంకరమైన మారణాయుధాలతో హమాస్ను ధ్వంసం చేస్తుంది. 2009 మొదటి వారంలోనే ఇజ్రాయేలీ విమానాలు దండయాత్ర చేశాయి ఇస్లాం సోదరుల మీద. వాళ్ళు మనకు సోదరులేనండి. ఇస్మాయిలీ ఎవరో కాదు, వాళ్ళు మనకు సోదరులు. సర్వమానవ సౌభాతృత్వంలో ఆదాముకు పుట్టిన వాళ్లలో ఆదాము సంతతులు అబ్రహాము వస్తే అబ్రహాము సంతానంలో వచ్చిన వాళ్ళే ఆ రెండు వర్గాలు, ఒకటి ఇస్మాయిలీలు, రెండు ఇస్రాయేలీలు. మిగిలిన ప్రజలంతా ఆదాము సంతానమే, మనం కూడా. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలోనే శత్రుత్వాలు పెరిగిపోయి ఒక తండ్రి కడుపున పుట్టిన ఇద్దరు కత్తులు దూసుకుంటూ మారణాయుధాలతో మానవ బాంబులతో దద్దరిల్లిపోతుంది ఇస్రాయేల్ దేశం, పాలస్తీనా దేశం. పాలు తేనెలు ప్రవహించాలని కోరుకున్న దేవుని మాటను, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేని వాడుగా మారిపోయారు వాళ్ళంతా. అబ్రహాము కడుపున పుట్టవలసిన వాళ్ళు చీడపురుగులుగా మారి పుట్టినవారు చీడపురుగులుగా మారిపోయారండి. మోషే కాలం వచ్చేసరికి ఇస్రాయేలీలతో మోషే ద్వారా దేవుడు ఏమి చెబుతున్నాడో ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. ద్వితీయోపదేశకాండము 4:9 చూడండి. అయితే నీవు జాగ్రత్త పడు. 8:9, నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలు నీతి విధులు గల గొప్ప జనమేది, అయితే నీవు జాగ్రత్త పడము. అబ్రహాము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు, అబ్రహాము సంతానంతో చెప్తున్నాడు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. అలా నీవు కాపాడుకున్న దేవుని మాటలను నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించాలి అన్నాడు. చూడండి, నీ గర్భాన పుట్టిన బిడ్డలకు మరలా నువ్వు తప్పు చేయకుండా ఉండాలి అంటే భార్య మాట వినకుండా నువ్వు నీ బిడ్డలకు నేను చెప్పిన ప్రతి మాట నువ్వు నేర్చుకుని భద్రపరచుకున్న తర్వాత నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. ఆ తర్వాత నీ కుమారుల కుమారులకు కూడా నువ్వు చెప్పాలి. కన్న పిల్లల్ని ఎందుకు కన్నారో తెలియక దారిని విడిచిపెడితే వాళ్ళు రౌడీలుగా, గోండాలుగా, నరహంతకులుగా, అబద్ధికులుగా, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా మారిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు కాదంటారా? మీరు చెప్పండి. సరిగ్గా పిల్లలను దేవుని జ్ఞానంలో పెంచకపోవటమే. దేవుని జ్ఞానంలో పెంచే పాఠశాలలే లేవు, దేవుని జ్ఞానంలో పెంచే కళాశాలలు లేవు, విశ్వవిద్యాలయాలు లేని ఈ ప్రపంచంలో దేవుని జ్ఞానంలో పెంచే అవసరం మీకే ఉంది. మొదటి తిమోతి 5:5, స్త్రీలతో చెప్తున్నాడు, అమ్మా గృహ పరిపాలన జరిగించు. గృహంలో ఎవరుంటారు? నీ పిల్లలుంటారు. 14:14, మొదటి తిమోతి 5:14. యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు. నిన్ను నిందించడానికి, నీ పిల్లలు నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వద్దు. నీ పిల్లవాడు మంచిది కాదనో, నీ కుమార్తె మంచిది కాదనో, నిన్ను ప్రేమిస్తున్నానని ప్రేమిస్తున్నానని వరంగల్లో వాళ్ళ ఇంటి మీదకి వచ్చాడు ఆ కుర్రాడు, వాళ్ళ నాన్న మోటార్ సైకిల్ పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అప్పుడు ఏం చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు? పిల్లను నిలబెట్టి, కుమార్తెను నిలబెట్టి, ఎందుకమ్మా ఆ కుర్రవాడు నీ చుట్టే తిరుగుతున్నాడని పిల్లను మందగిస్తే, మందలిస్తే బాగుండేది కానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏంటి, ఊరకే ఒక మగపిల్లాడు అనవసరంగా ఒక ఇంటికి వెళ్ళి ఆ పిల్ల తండ్రి మోటార్ సైకిల్ కాల్చవలసిన అవసరం ఏంటి మీకు చెప్పండి? 10,000 రూపాయలు ఎందుకు తీసుకున్నావు ఆ కుర్రవాడి దగ్గర? ప్రేమ నటించావా? ఒక పిల్లవాడు మాటి మాటికి నీ ఇంటికి వస్తున్నప్పుడు నీ కూతురును నువ్వు అబ్జర్వ్ చేయటం లేదా?
అది బడికి వెళ్తుందా లేక ఇంకెక్కడికి వెళ్తుందా ఎవరితో మాట్లాడుతుందో చూడవలసిన అవసరం లేదా? వాచి కావాలంటే వాచి, బండి కావాలంటే బండి, బట్టలు కావాలంటే బట్టలు వేస్తున్నావే. రోడ్డును పోయే ప్రతి పిల్లవాడు నీ బిడ్డ పక్క చూసి ఆమె అవయవాలను చూడాలని ఆశపడుతున్న డ్రెస్సులను వేయిస్తున్నావే నీ బిడ్డకు నువ్వు. అది సమాజంలో మంచి పద్ధత చెప్పు. దేవుని జ్ఞానంలో నీ పిల్లల్ని పెంచకుండా అర్ధనగ్న వస్త్రాలతో నీ వస్త్రాలను నీ పిల్లలకు కొని ధరింపచేసి పురుషుల మధ్య నువ్వు నడిపిస్తున్నావు అంటే ఆ బిడ్డను చూసి ఎందరూ మతి చలించుకుంటారో నీకు తెలుసా? ఎందుకు యాసిడ్ పోసాడు? ఎందుకు ఎన్కౌంటర్ జరిగింది? మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు చేసిన తప్పు. తప్పుడు సినిమాలు వస్తున్నప్పుడు, తప్పుడుగా పాటలు, బూతు పాటలు, బూతు మాటలు ఆ సినిమాలో వినబడుతున్నప్పుడు మీరంతా ఆ సినిమాలను ఎందుకు రిలీజ్ చేయాలని ఎందుకు అడగలేకపోయారు? మీ పిల్లలకు చూపించమనైనా మీకు చెప్పి పెడతారా అలాంటి సినిమాలకి? ఒక్కడు తప్పుడు సినిమా వస్తే పెద్దలకు మాత్రమే రాసేవారు నా చిన్నప్పుడు. ఈరోజు వచ్చే ప్రతి సినిమా తప్పుడు సినిమాయే. ఈ సినిమాలు తప్పు, ఈ పద్ధతులు మంచివి కావు, మా పిల్లలు పాడైపోతున్నారు, నా తోడబుట్టిన ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు చెడిపోతున్నారని ఒక అన్న అడగగలుగుతున్నాడా? ఒక కన్న తండ్రి అడగగలుగుతున్నాడా? ఒక కన్న తల్లి అడగగలుగుతుందా ఈ సినిమా మీడియాని చెప్పండి? ఇష్ట వచ్చినట్టుగా బరితెగించి సినిమా ఇండస్ట్రీ అట అది ఈరోజు. దాని పేరేం పేరండి? సినిమా ఇండస్ట్రీయా. ఒకరోజు ముఖానికి రంగులు పోసుకుని నాటకం ఆడేవాడిని భోగం వాళ్ళు అనేవారు. భోగం వాళ్ళు అనే వాళ్ళని ఈరోజుకి ఇండస్ట్రీ అయిపోయింది. వాడికి పద్మశ్రీ అవార్డులు, పద్మ భూషణ అవార్డులు, ఏంటండి ఇదంతా? ప్రభుత్వానికి బుద్ధుందా? ప్రభుత్వానికి బుద్ధుందా? అక్రమమైన ఇలాంటి సినిమాలన్నీ తీసినప్పుడు నిర్మాతను మూసేయాలి, డైరెక్టర్ను మూసేయాలి. అర్ధనగ్నంతో నటించిన, బూతు మాటలతో పాటలు పాడిన ప్రతి ఒక్కరిని మూసేయాలి. ఇండస్ట్రీని మూసేయాలి, సినిమా ఇండస్ట్రీని మూసేయాలి. మంత్రులు వాళ్ళనికి అతను తిరుగుతున్నారండి, ముఖ్యమంత్రి వాళ్ళనికి పడుతున్నాడండి. ఈరోజు ఓట్ల కోసం, ఈరోజు ఓట్ల కోసం యాక్టర్లను తెచ్చుకుంటున్నారండి వాళ్ళే. వాళ్ళు బట్టలు ఇప్పి నాట్యం చేసినా ఇక మాట్లాడటానికి వీలు లేదు అలా ప్రభుత్వం వస్తే. ఎవరండి చెప్పగలరు వీళ్ళకి? ఎవరండి శాసించగలరు వీళ్ళని? మీరే, మీరే ఓటు వేసి గద్దెనెక్కించిన మీరే గద్దె దించే అధికారం ఉన్నవాళ్ళు. ఓటు వేసి గద్దె వెక్కించిన మీరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని సలాం కొడుతున్నారు, అతనికి భారత ప్రధానిని సలాం కొడుతున్నారు. మంత్రులు అంటున్నారు, ముఖ్యమంత్రులు అంటున్నారు. వాళ్ళందరూ ఎలా అయ్యారో తెలుసా? నీ ఓటు హక్కు, నీ ఓటు హక్కు. ఆ హక్కును ఒక్కసారి నువ్వు మడత పెట్టాయి. ఈ ఎన్నికల దగ్గరకు నువ్వు వెళ్ళొద్దు. సమసమాజాన్ని, సభ్య సమాజాన్ని అశ్లీలతతో కూడిన పరిస్థితులను కల్పించాలని మాట ఇచ్చి, మీ మధ్యకు మాట ఇచ్చేవాడే మిమ్మల్ని సరిగ్గా ఏలేవాడవుతాడు. వీళ్ళు కాదండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరైనా ఆపండి. చిన్ననాటి నుండి దేవుని జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి, ఆ జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లల పిల్లలకు కూడా నేర్పించండి అని రాశాడండి. ఎంత మంచి మాట. మరియమ్మ, మరియమ్మ, మరియమ్మ అనగానే ఏంటండి మనకు ఎలా ఉంటుందండి? స్త్రీలలో ఆశీర్వదింపబడిన దాన. ఏం చేసింది తల్లి? ఏం చేసిందండి తల్లి? రెండో అధ్యాయం లూకాసు వార్త, రెండో అధ్యాయం లూకాసు వార్త 44వ వచనం. 12 ఏళ్ల వయసులోని పిల్లాడిని యెరూషలేములో జరుగుతున్న పండక్కి, పెంతకొస్తు పండక్కి తీసుకొచ్చి రంగుల రత్నము, రబ్బరు బుట్టలో, లేకపోతే కాగితం పిచ్చుకలో, లేకపోతే తినుబండారలో కొనుక్కుంటారు. అలా దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న, దేవుని జ్ఞానంతో వచ్చిన మహనీయుడు యేసు స్వామి ఉక్కు పచ్చలారిని పాల బుగ్గలతో ఉన్నప్పుడే దొంగ బోధకులు ఎదురుస్తూ ప్రశ్నలు అడుగుతున్న వేళ కన్నవారే మరిచిపోయారండి ఆయన్ని. ఎవరండి? ద గ్రేట్ మరియమ్మ. ఏమండి ఏం చేసిందట? 44వ వచనం లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక, ఏ సంగతి ఎరుగక? 43
ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యెరూషలేములో నిలిచెను. ఆయన యెరూషలేములో ఉన్నాడనే సంగతి తెలుసుకోకుండా ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి నేర్గక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఆ వత్తాళ్ళే అక్కడ పోతాడు. అమ్మాని గర్భాన పుట్టినవాడు సర్వోన్నతుడు దేవుని కుమారుడని చెప్పాడే తండ్రి. నువ్వు గర్భం ధరించినది నీ గర్భంలో ఉన్నది ఎవరనుకుంటున్నావమ్మా? ప్రపంచాలనేలే చక్రవర్తి పుడుతున్నాడే. ఒక మహాత్ముడు ఒక మహనీయుడు నీ గర్భం గుండా రాబోతున్నాడు అంటే ఆ కుమారుణ్ణి ఎలా కాపాడాలా తల్లి ఆ తండ్రి చెప్పండి. ఎరుగకట ఏం రాయబడిందండి బైబిల్లో 44 ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దినం ప్రయాణం వెళ్ళిపోయారట వత్తాళ్ళే కొడుకని. అలా వదిలేస్తున్నారండి మీ పిల్లల్ని? మీరు వదిలేయగలరు అలాగా? మనం కూడా ప్రపంచంలో పిల్లల్ని అలాగే వదిలేస్తున్నారండి. మా పిల్లవాడండి, మా పిల్లవాడు ఏదో సెట్ట చెయ్యాలి, ఎం సెట్ట, ఆ సెట్ట, ఈ సెట్ట, ఊ సెట్ట, ఏదో సెట్ట చేసేయాలి. ఏదో సెట్ అయిపోయి ఇంజనీరేగానే అయిపోవాలి, డాక్టర్గానైనా అయిపోవాలి, అంటే ఆసిడ్ యాసిడ్ పోసేయాలి, ఎన్కౌంటర్ అయిపోవాలి. వాళ్ళు ఎవరనుకున్నారు? ఇంజనీరింగ్ స్టూడెంట్లు అండి వాళ్ళు. వాళ్ళు ప్రాథమిక పాఠశాలలో లేదా మున్సిపాలిటీ బోర్డులో పలకా పలపం పట్టుకుని వెళ్ళే వాళ్ళు కాదండి వాళ్ళు. ఇంజనీర్స్ కాబోయే ఇంజనీర్లు. ఎందుకు అలా అయిపోతున్నారు? ఎవరి కారణం చెప్పండి. తల్లి తండ్రి, తల్లి తండ్రి అండి. వీళ్ళు కూడా ఏమి నేర్పించారండి సమాజం? ఈ సమాజం ఏమి నేర్పించింది? తల్లి తండ్రి గురువు ఫుల్ స్టాప్. ఇంకెవరు లేరు. మొదట బహుమతి బంగారు పథకం తల్లికి ఇచ్చేయండి. జనని జన్మభూమి, జన్మభూమి కూడా తల్లే కదండి మరి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవో, అతిథి కూడా దేవోభవ, దేవుడు కూడా అధోగతి భవ. తల్లిని మించిన దైవం లేదనే పాట. తల్లి దైవమా? తప్పుడు సలహాలిచ్చి భర్తలను తప్పుదారి పట్టించి ప్రపంచానికి యుద్ధాలు తెచ్చింది ఆ తల్లే. ప్రపంచాన్ని ముంచింది ఆ తల్లే. వెన్నుముకు కాదు వెన్ను రగ్గొట్టింది ఆ తల్లే. ఆదాములు అవ్వ, అబ్రహాములు షారాయి, వాడు చేసిన తప్పులు ప్రపంచాన్ని ఇప్పటికీ పీడిస్తున్నాయే. ఎవరు తెలుసుకోగలరు ఈ నిజాన్ని? ఎవరు చెప్పగలరు ఈ నిజాన్ని? ఏ పుస్తకాలలో వ్రాయబడింది నిజం? నిజం అసత్యమైంది, అసత్యం సత్యమై ప్రతి మనిషి వెనుక ఉన్నది ఆడదే గొప్పతనానికని ఒక తప్పుడు స్లోగన్, ఒక తప్పుడు మాట సృష్టించింది ప్రపంచం. మీడియా వాళ్ళుంటే రాయడం చాలా మంచిది. ఇది రాయరాళ్ళు, ఇది రాయరు. సినిమా యాక్టర్ ఏలాడ్జీలో దిగాడు, ఏ సినిమా నటించడానికి వచ్చాడు, మీ భవిష్యత్తు ఒక బచ్చాగాడు. ఏదో వాడు సినిమా హిట్ అయినందుకు ఆడు మూతులో మైకెట్టేస్తారు. చెప్పు చెప్పు చెప్పు, ఇక మీ భవిష్యత్తు ఏంటి? ఏటాడు భవిష్యత్తు చెప్పేవాడా? బచ్చా, ఆఫ్టర్ ఆల్ బచ్చా. ప్రపంచానికి ఏం చెప్తాడు వాడు? కంత్రిగానో ఖతర్నాక్ గానో ఇడెట్టిగానో స్టూపిడ్గానో నటించిన వాడు సమాజానికి సందేశం ఇస్తాడా? సందేశమా బోడ? దరిద్రులు, ప్రపంచ ద్రోహులు వాళ్ళే. సమాజాన్ని తప్పు దారి పట్టిస్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీ మూసేయాలి ప్రపంచమంతా. అంతవరకు ప్రపంచం బాగుపడదావు. అంతవరకు ఈ మీడియా బాగుపడదావు. అంతకు ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవవు. మరిచిపోయారట. ఏ సంతట వాణ్ణి కన్నవారే మరియమ్మ యోసేపులు తెలుసుకోలేకపోయారా? తెలుసుకోలేకపోయారు. 40 మూడు దినములైన తరువాత అబ్బా అప్పుడు వచ్చిందండి మెరుగో కొడుకేమైపోయాడు అని. అదండి తల్లి, ఆయనండి తండ్రి.
ఒక్క క్షణం విడిచిపెట్టావో నీ కూతురును గాని కొడుకును గాని ఎవరిని మృంగుతున్నా అని వెతకొచ్చు తిరుగుచున్నాడు. బలైపోయిన తర్వాత బోరున ఏడవడం కాదు తల్లి, తండ్రి గర్భాన నవమాసాలు మోసావే, చిన్న చిన్న అడుగులు వేస్తూ చోతుతూ చేతితో ఏమందుకొని తినిస్తాదో అని కంటికి రెప్పలా కాపాడుతున్న ఓ తల్లి, ఈ రాత్రి నీ ఒకటి నేర్చుకోవాలి. వాడు పెరిగి పెద్దవాడై సమాజంలో మంచివాడా చెడ్డవాడా అని నిర్దేశించడానికి దేవుని జ్ఞానాన్ని చిన్ననాట నుండి ఉగ్గుపాళ్లతో పెంచు. లేకపోతే ఎలా మారిపోతాడో ఈ పాట చూడాలి. మరలా ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఇస్రాయెల్ పాలస్తీనా యుద్ధం, ఈరోజు ప్రపంచ పీడిస్తున్న నక్సలిజం, ఫ్యాక్షనిజం, టెర్రరిజం, సెక్సయిజం ధ్వంసం అవుతుంది. ప్రపంచ రాజ్యాలన్నీ నాశనానికి వెళ్ళిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కారణం నీవు కన్న నీ బిడ్డను దేవునిలో పెంచకపోవటమే బలమైన కారణం. లైట్స్ ఆఫ్.